కీరదోసకాయ ఒంటికి ఎంతో చలవనిస్తుంది. ఈ కీరదోసకాయతో ఇంట్లోనే 2 నిమిషాల్లో కీరదోస జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కీరదోస జ్యూస్ తయారు చేయడానికి ఒక కీరదోసకాయ తీసుకున్నాను, చెక్కు తీసి సన్నగా తరిగి పెట్టాను. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ల చక్కెర, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 10 పుదీనా ఆకులు, 3 కప్పుల నీళ్లు. ఒక జార్ తీసుకొని కీరదోస ముక్కలు, చక్కెర, పెప్పర్ పౌడర్, పుదీనా ఆకులు, ఉప్పు, వీటిని అన్నిటినీ మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. కీరదోసకాయ గుజ్జును మిక్సీకి మెత్తగా వేసుకున్నాను. చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందాక మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని టీ ఫిల్టర్లో కొంచెం పోసి, ఇందాక నీళ్ళు తీసి పెట్టాం కదా, ఆ నీళ్లు పోసుకుంటూ చేయితోని ఇలా అనాలి. కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా అంటే మొత్తం కిందికి దిగిపోతుంది, గుజ్జు అంతా పైకి వచ్చేస్తుంది. కీరదోస జ్యూస్ ఇలా తీసుకుందాము. ఇందులో నిమ్మరసం కలుపుదాం. ఇది వేసిన తర్వాత మొత్తం కలిపేద్దాం. గ్లాసులోకి తీసుకుందాం. దీనిని పుదీనా ఆకులతో గార్నిష్ చేద్దాం. కీర్దోస జ్యూస్ రెడీ. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.